హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి ఈ వీడియోలో అబ్జర్వ్డ్ పవర్ అండ్ డెలివర్డ్ పవర్ గురించి మాట్లాడుకొని తర్వాత టెలిగెన్స్ థీరం చూసుకుందాం. సో ఇంకా ఇదే లాస్ట్ టాపిక్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ నెట్వర్క్స్లో. సో ఇది ఈ టాపిక్ అయిపోతే ఇంకా బేసిక్స్ అయిపోయినట్లే. సో నెక్స్ట్ లెక్చర్స్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ చూద్దాం, ప్రీవియస్ ఇయర్లో గేట్ క్వశ్చన్స్ ఇవన్నీ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదిరా అంటే అబ్జర్వ్డ్ పవర్ అండ్ డెలివర్డ్ పవర్. సో ఒక నెట్వర్క్లో ఒక ఎలిమెంట్ కానీ ఒక సోర్స్ కానీ ఏం చేస్తుందిరా అంటే ఆల్వేస్ ఎయిదర్ పవర్ని అబ్జార్బ్ అన్న చేసుకుంటుంది, లేదంటే పవర్ని డెలివర్ అన్న చేస్తుంది. సో ఆ పవర్ని అబ్జార్బ్ చేస్తుందా డెలివర్ చేస్తుందా అనేది ఎట్లా చెప్తాంరా అంటే, ఇప్పుడు సపోజ్ ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకున్నారనుకోండి. సో ఆ వోల్టేజ్ సోర్స్లో కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి ఎంటర్ అయితే అప్పుడు ఏం చెప్తామంటే ఈ వోల్టేజ్ సోర్స్ అనేది పవర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అంటాం. సో దీన్ని ఇంకో రకంగా ఎట్లా చెప్పచ్చు అంటే, పాజిటివ్ టెర్మినల్ ఎంటర్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంది, నెగిటివ్ టెర్మినల్ నుంచి లీవ్ అవుతుందనే కదా. సో నెగిటివ్ టెర్మినల్ నుండి కరెంట్ లీవ్ అయితే అప్పుడు కూడా ఏమంటాంరా అంటే ఆ వోల్టేజ్ సోర్స్ అనే కాదు ఏదైనా సోర్స్ అనేది పవర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అని. సో పవర్ అబ్జార్బ్ చేసుకోవడానికి కండిషన్స్ ఏంది, కరెంట్ అనేది ఎంటర్స్ పాజిటివ్ టెర్మినల్ లేదా కరెంట్ అనేది లీవ్స్ నెగటివ్ టెర్మినల్. సో ఇవి కండిషన్స్. నెక్స్ట్ ఏముందిరా అంటే డెలివర్డ్ పవర్. సో ఒక ఎలిమెంట్ గాని ఒక సోర్స్ గాని పవర్ ని ఎప్పుడు డెలివర్ చేసిందిరా అంటారని, ఎప్పుడు డెలివర్ చేసింది అంటామంటే, ఇప్పుడు దీనికి ఆపోజిట్ కరెంట్ అనేది నెగటివ్ టెర్మినల్ నుంచి ఎంటర్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ చూడండి. సో కరెంట్ అనేది ఇక్కడ ఏమైతుంది, ఈ వోల్టేజ్ సోర్స్ కి నెగటివ్ టెర్మినల్ నుంచి ఎంటర్ అవుతుంది. సో ఇలాంటి కేసుల్లో ఏమంటాంరా అంటే ఈ వోల్టేజ్ సోర్స్ అనేది పవర్ డెలివర్ చేస్తుంది అంటాం. సో నెగటివ్ నుంచి ఎంటర్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటి, పాజిటివ్ టెర్మినల్ నుంచి లీవ్ అవుతుందని. సో అప్పుడు ఏమనొచ్చు, పవర్ డెలివర్ చేస్తుంది ఒక సోర్స్ అనే దానికి కరెంట్ అనేది నెగటివ్ టెర్మినల్ నుంచి ఎంటర్ అన్న అవ్వాలి లేదా పాజిటివ్ టెర్మినల్ నుంచి లీవ్ అన్న అవ్వాలి. సో అప్పుడు ఆ సోర్స్ అనేది పవర్ ని డెలివర్ చేస్తుందని మీనింగ్. సో ఇక్కడ ఇంకోసారి రాసేస్తా, కరెంట్ ఎంటర్స్ నెగటివ్ టెర్మినల్ లేదా కరెంట్ లీవ్స్ పాజిటివ్ టెర్మినల్. సో నెక్స్ట్ చూసుకుంటే నేను ఇక్కడ 4 నెట్వర్క్స్ కన్సిడర్ చేసుకున్నా. సో మీరు బాగా గమనిస్తే ఈ 4 నెట్వర్క్స్ అనేది ఏమైతాయంటే, ఈ 4 సర్క్యూట్స్ అని ఈక్వలెంట్ సర్క్యూట్స్ అంటాం, ఆర్ ఈక్వలెంట్ నెట్వర్క్స్ అంటాం. ఎందుకురా అంటే, ఫస్ట్ అసలు నేను ఎందుకు తీసుకున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, నేను ఏం తీసుకున్నా, 4 ఆంపియర్స్ కరెంట్ తీసుకున్నా, ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకున్నా. సో ఇక్కడ ఏమైతుంది, కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి ఎంటర్ అవుతుంది. సో దీని ఇక్కడ పవర్ అంటే ఏంటి, పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ కదా. సో ఇక్కడ పవర్ ఏమైతుంది, కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమంటాం, పవర్ అనేది అబ్జార్బ్డ్ పవర్ అంటాం. సో ఇక్కడ పవర్ అబ్జార్బ్డ్ ఎంత, 4 × 3 అంటే ఎంత, 12 వాట్స్. సో నేను ఇదే నెట్వర్క్ ని నేను ఎట్లా రాసుకున్నా అంటే, ఇక్కడ కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ ఎంటర్ అవుతుంటే నేను +4 ఆంపియర్స్ తీసుకున్నా కదా. ఇక్కడ ఏం చేసినా అంటే, కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ ని లీవ్ అవుతుంది అనుకున్నా, అంటే నెగిటివ్ టెర్మినల్ ని ఎంటర్ అవుతుంది, అందుకు నేను ఇక్కడ సైన్ మార్చిన. సో ఇవి రెండు ఈక్వలెంట్ సర్క్యూట్స్. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు, కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ లీవ్ అవుతుంది కాబట్టి పవర్ డెలివర్డ్ అనొచ్చు. పవర్ డెలివర్డ్ ఈక్వల్ టు ఎంత, ఇది -4 ఆంప్స్ × 3 వోల్ట్స్. సో అప్పుడు ఏమైతుంది, -12 వాట్స్. సో నెక్స్ట్ సర్క్యూట్ కి రండి. ఇక్కడ ఏం చేసిన అంటే, కరెంట్ డైరెక్షన్ సేమ్ తీసుకున్నా, ఏం చేసినా వోల్టేజ్ పొలారిటీస్ చేంజ్ చేసి మాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ ని నెగిటివ్ తీసుకున్నా, అంటే ఇది కూడా పైన నెట్వర్క్స్ తో ఈక్వలెంట్ నెట్వర్కే. సో ఇక్కడ ఏమైతుంది, కరెంట్ అనేది నెగిటివ్ టెర్మినల్ కి ఎంటర్ అవుతుంది. సో అప్పుడు ఏమైతుంది, మనకు పవర్ కనుక్కుంటే డెలివర్డ్ పవర్ వస్తుంది. డెలివర్డ్ పవర్ అంటే ఎంత, 4 × -3 వోల్ట్స్ అంటే -12 వాట్స్. నెక్స్ట్ నెట్వర్క్ చూసుకుంటే ఏమైతుంది, ఇక్కడ కరెంట్ అనేది లీవ్స్ ఫ్రమ్ ద నెగిటివ్ టెర్మినల్. సో ఇది కూడా ఈక్వలెంట్ సర్క్యూటే, కరెంట్ డైరెక్షన్ చేంజ్ చేసి మాగ్నిట్యూడ్ మార్చిన, వోల్టేజ్ పొలారిటీస్ చేంజ్ చేసి మాగ్నిట్యూడ్ మార్చిన.
సో ఈ నాలుగు ఈక్వలెంట్ సర్క్యూట్స్. ఇక్కడ కరెంట్ అనేది ఎంటర్స్ ద పాజిటివ్ టెర్మినల్ ఆర్ లీవ్స్ ద నెగిటివ్ టెర్మినల్, కాబట్టి ఏమైతుందంటే పవర్ అబ్జార్బ్ అవుతుంది. సో అబ్జార్బ్డ్ పవర్ ఎంత ఇక్కడ -4 × −3 అంటే 12 వాట్స్. సో దీని బట్టి ఏం కనుక్కున్నాం మనం, పవర్ అబ్జార్బ్డ్ ఇస్ ఈక్వల్స్ టు పవర్ అబ్జార్బ్డ్ ఇస్ ఈక్వల్స్ టు 12 వాట్స్ వస్తే పవర్ డెలివర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది -12 వాట్స్. సో ఈ ఎగ్జాంపుల్స్ ని బేస్ చేసుకుని మనం ఏం కంక్లూడ్ చేయొచ్చురా అంటే, ఒక ఏదో ఒక సోర్స్ ఉందనుకోండి, ఆ సోర్స్ పి వాట్స్ అనేది, పి వాట్స్ పవర్ అంటే పిడబ్ల్యూ అనుకుంటారేమో, పి వాట్స్ పవర్ అబ్జార్బ్ చేస్తే అది ఎంత డెలివర్ చేస్తుంది పవర్, -P వాట్స్ డెలివర్ చేస్తుంది. సో ఈ 4 ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇది. సో అసలు ఈ పాయింట్ ఎందుకు డిస్కస్ చేసుకున్నామంటే, ఈ పాయింట్ బేసిస్ మీద ప్రీవియస్ గా గేట్ లో క్వశ్చన్స్ అడిగినాడు. సో ఆ క్వశ్చన్స్ ఏంటివి అని ఒకసారి చూద్దాం. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో ఏం అడిగినాడంటే, ఈ ఫిగర్ ఇచ్చేసి టోటల్ పవర్ డెలివర్డ్ బై ద సర్క్యూట్ ఎలిమెంట్స్ కనుక్కో అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పవర్ కనుక్కోవాలంటే ఏం తెలియాలి మనకు, వోల్టేజ్ ఇంటూ కరెంట్ తెలియాలి ప్రతి సోర్స్ కి. సో మనకి ఈ సోర్స్ కి కరెంట్ తెలుసా అంటే తెలీదు. సో ఇక్కడ ఐ అనే కరెంట్ కన్సిడర్ చేసుకున్నారనుకోండి. సో ఇక్కడ ఈ నోడ్ కి కేసీఎల్ అప్లై చేస్తే ఏమైతుంది, సో ఇక్కడ రాస్తానండి -10 + i + 8 = 0. సో దాని నుంచి ఏం రాయొచ్చు, i = 2 ఆంప్స్. సో ఇటు ఫ్లో అయ్యే కరెంట్ ఎంతరా అంటే 2 ఆంప్స్. సో ఇంకా చెప్పిన కాన్సెప్ట్ ఉంది కదా, అది అప్లై చేయండి. సో ఇక్కడ ఏముంది, 10 ఆంపియర్ కరెంట్ పాజిటివ్ టెర్మినల్ నుంచి ఎంటర్ అవుతుంది. సో పవర్ అబ్జార్బ్డ్ ఇస్ ఈక్వల్ టు ఎంత, 10 × 100. సో ఏమైతుంది, 1000 వాట్స్. సో అబ్జార్బ్ పవర్ 1000 వాట్స్ అయితే డెలివర్డ్ పవర్ ఎంత ఉంటుంది, -1000 వాట్స్. నెక్స్ట్ ఇక్కడ ఇది తీసుకోండి. సో ఇక్కడ 8 ఆంపియర్స్ ఏమైతుంది, నెగిటివ్ టెర్మినల్ ఎంటర్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, పవర్ డెలివర్డ్ కదా నెగిటివ్ టెర్మినల్ ఎంటర్ అయితే ఎంత వస్తుంది, అది 8 × 80 అంటే 640 వాట్స్. సో అప్పుడు మనకు పవర్ అబ్జార్బ్డ్ ఎంత వస్తుంది, -640 వాట్స్. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇది తీసుకోండి. ఇక్కడ కూడా ఏమైతుంది, కరెంట్ అనేది నెగిటివ్ టెర్మినల్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు ఫస్ట్ ఏమొస్తుంది, డెలివర్డ్ పవర్ కనుక్కోవచ్చు. డెలివర్డ్ పవర్ ఎంత అవుతుంది, 2 × 15 అంటే 30 వాట్స్. సో అప్పుడు మనకు అబ్జార్బ్డ్ పవర్ ఎంత అవుతుంది రా అంటే -30 వాట్స్. సో వాట్ కనుక్కోమనింది ఏందిరా అంటే టోటల్ పవర్ డెలివర్డ్ బై ద సర్క్యూట్ ఎలిమెంట్స్. సో టోటల్ పవర్ డెలివర్డ్ అంటే ఎంత, -1000 + 640 + 30 అంటే టోటల్ పవర్ డెలివర్డ్ ఇస్ ఈక్వల్స్ టు -1000 + 640 + 30. సో ఇది ఏమైతుంది రా అంటే -330 వాట్స్ టోటల్ పవర్ డెలివర్డ్. సో ఇదే క్వశ్చన్ లో మనకి టోటల్ పవర్ అబ్జార్బ్డ్ అంటే ఏం రాయొచ్చు. సో దీన్ని సింపుల్ గా పాజిటివ్ చేసేస్తే అంతే కదా వచ్చేది, టోటల్ పవర్ అబ్జార్బ్డ్ ఇస్ ఈక్వల్స్ టు +330 వాట్స్. మీరు కావాలంటే ఇక్కడ అబ్జార్బ్డ్ పవర్స్ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ యాడ్ చేసుకున్నా మీకు అదే వస్తుంది +330 వాట్స్. సో నెక్స్ట్ ఈ ఫిగర్ ఇచ్చేసి ఏం చెప్పినాడు అంటే, ఫైండ్ పవర్ డెలివర్డ్ బై 5 వోల్ట్స్ సోర్స్ అంటే ఇక్కడ ఉంది 5 వోల్ట్స్ సోర్స్. సో ఇది పవర్ డెలివర్డ్ ఎంతో కనుక్కోండి అన్నాడు. సో పవర్ డెలివర్డ్ కనుక్కోవాలంటే మనకి ఏం కావాలి, కరెంట్ ఎంటరింగ్ త్రూ నెగిటివ్ టెర్మినల్. సో ఇది ఐ అనే కరెంట్ ఎంటర్ అవుతుంది అనుకోండి. సో ఈ ఐ అనే కరెంట్ వస్తే పవర్ ఇస్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ, వోల్టేజ్ ఉంది కదా 5 × i వేసేస్తే అది మనకు పవర్ డెలివర్డ్ బై 5 వోల్ట్ సోర్స్ వస్తుంది. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐ కావాలంటే ఈ రెండింటి నుంచి కరెంట్ ఎంతో కనుక్కోవాలి. సో మనకి ఎప్పుడు కూడా రెసిస్టర్ అనేది ప్యాసివ్ ఎలిమెంట్ కదా, సో కరెంట్ ఆల్వేస్ ఎట్లా ఫ్లో అవుతుంది, పాజిటివ్ టు నెగిటివ్. సో రెసిస్టర్ అనేది ఎప్పుడు కూడా పవర్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఇక్కడ పాజిటివ్ టు నెగిటివ్ కదా, కరెంట్ డైరెక్షన్ ఇట్లుంటది. ఇక్కడ కరెంట్ ఎంత, i = V/R కదా, సో 6/3 అంటే 2 ఆంప్స్. సో డైరెక్షన్ ఏంటి, ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాజిటివ్ టు నెగిటివ్ కదా రెసిస్టర్ కి, i = V/R, సో 2/2 అంటే 1 ఆంప్. సో మనకి ఏం కావాలా అకార్డింగ్ టు కేసీఎల్, సమ్ ఆఫ్ కరెంట్స్
టువర్డ్స్ ద నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ అవే ఫ్రమ్ ద నోడ్. సో ఈ నోడ్ కన్సిడర్ చేసుకుంటే ఐ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆంప్స్. సో అప్పుడు ఏమైతుంది మనకి, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆంప్. సో కరెంట్ వచ్చేసింది కదా, పవర్ డెలివర్డ్ ఎంత అవుతుంది, వోల్టేజ్ ఇంటూ కరెంట్ కదా, సో 5 × 1 5 వాట్స్. సో ఇదే ఆన్సర్. సో ఇప్పుడు మనం టెలికన్స్ థీరం లోకి పోదాం. సో టెలికన్స్ థీరం ఏంటిదిరా అంటే, మొత్తం ఈ అబ్జర్వ్డ్ పవర్ డెలివర్డ్ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఫస్ట్ ఆ టాపిక్ డిస్కస్ చేసిన. సో మళ్ళీ చూడండి, పాయింట్స్ అన్ని రాసిన, మీరు అన్ని నోట్ చేసుకుంటా ఉండండి. సో ఫస్ట్ పాయింట్ ఏందిరా అంటే, ఇన్ ఎనీ నెట్వర్క్ ద ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ పవర్స్ అట్ ఎనీ గివెన్ ఇన్స్టెంట్ ఈస్ 0. సో జస్ట్ లైక్ ఎట్లుంది ఇది, కేసీఎల్ లాగే ఉంది కదా, ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ కరెంట్స్ అక్కడ. అందుకే నేను మిస్టేక్ లో కరెంట్స్ అని రాసిన. సో నెక్స్ట్ పాయింట్ కి వద్దాం. పవర్ డెలివర్డ్ బై సమ్ ఎలిమెంట్స్ ఇస్ ఈక్వల్స్ టు పవర్ అబ్జర్వ్డ్ బై అదర్ ఎలిమెంట్స్. సో అంటే ఈ స్టేట్మెంట్ ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇది టెలికన్స్ థీరం అనేది కన్జర్వేషన్ ఆఫ్ పవర్ గురించి మాట్లాడుతుంది అని. అంటే ఇప్పుడు పవర్ అనేది ఎక్కడికి వెళ్ళట్లేదు, అంటే కొన్ని ఎలిమెంట్స్ డెలివర్ చేసినాయి అనుకోండి, సో మిగిలిన ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే ఆ డెలివర్ చేసిన పవర్ ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి, అంటే కన్జర్వ్ అయిపోతుంది పవర్ అనేది. సో అది సెకండ్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటిదిరా అంటే, వెన్ కరెంట్ ఎంటర్స్ నెగిటివ్ టెర్మినల్ ఇట్ డెలివర్స్ పవర్. ఇది ఆల్రెడీ చూసినాం. సో నెగిటివ్ టెర్మినల్ నుంచి కరెంట్ ఎంటర్ అయినా లేదా పాజిటివ్ టెర్మినల్ నుంచి లీవ్ అయినా అప్పుడు ఏం చెప్తామని అంటే పవర్ డెలివర్ అవుతుంది అంటాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటిదిరా అంటే, వెన్ కరెంట్ ఎంటర్స్ పాజిటివ్ టెర్మినల్ ఇట్ అబ్జర్బ్స్ పవర్. ఇది కూడా చూసినాం. అంటే పాజిటివ్ టెర్మినల్ ఎంటర్ అయితే అప్పుడు ఏం చెప్తామంటే ఆ సోర్స్ గానీ ఆ ఎలిమెంట్ గానీ పవర్ ని అబ్జర్బ్ చేసుకుంటుంది అంటాం. సో పాజిటివ్ టెర్మినల్ ఎంటర్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంది, నెగిటివ్ టెర్మినల్ నుంచి లీవ్ అవుతుందని. సో నెగిటివ్ టెర్మినల్ నుంచి కరెంట్ లీవ్ అయితే అప్పుడు కూడా అబ్జర్బ్స్ పవర్ అని అంటాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటిదిరా అంటే, టెలికన్స్ థీరం ఎక్స్ప్రెసెస్ కన్జర్వేషన్ ఆఫ్ పవర్ ఇన్ ఎవ్రీ లంప్డ్ ఎలక్ట్రిక్ నెట్వర్క్. అంటే ఇందాక చూసినాం కదా, పవర్ అనేది ఎక్కడికి వెళ్ళట్లేదు, కొన్ని ఎలిమెంట్స్ డెలివర్ చేసిన పవర్ ని మిగతా ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. అంటే సో కన్జర్వేషన్ ఆఫ్ పవర్ గురించి చెప్తుంది. లంప్డ్ అంటే అదే, ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయని ఆ నెట్వర్క్ లో. నెక్స్ట్ పాయింట్ ఇదేం తెలియదు అంటే, ఇది ఇంపార్టెంట్ కొంచెం, వైల్ వెరిఫైయింగ్ టెలికన్స్ థీరం డోంట్ డిస్టర్బ్ ఒరిజినల్ నెట్వర్క్ దట్ ఈస్ నోట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ వై టు డెల్టా ఆర్ డెల్టా టు వై. అంటే ఒక నెట్వర్క్ ఇచ్చి దాంట్లో టెలికన్స్ థీరం ని వెరిఫై చేయన్నాడు అనుకోండి, సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ నెట్వర్క్ ని డిస్టర్బ్ చేయకూడదు. అంటే మనకు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదరా, ఈజీగా అయిపోతుంది కదా అని అట్లాంటివి వేయకూడదు. అట్లాంటివి వేస్తే ఏమైతుంది అంటే, టెలికన్స్ థీరం అక్కడ వెరిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నా కూడా మీరు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ గానీ ఇట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ చేయడం వల్ల అక్కడ వెరిఫై అవ్వదు. సో డిస్టర్బ్ అయితే చేయకూడదు ఒరిజినల్ నెట్వర్క్ ని. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్లా ఒక సర్క్యూట్ ఇచ్చేసి వెరిఫై టెలికన్స్ థీరం అన్నాడు. నేను VTT రాసిన లేని, అంటే వెరిఫై టెలికన్స్ థీరం అంటే టెలికన్స్ థీరం వెరిఫై చేస్తుందా లేదా అనేది కనుక్కోండి అన్నాడు. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, ఫస్ట్ టెలికన్స్ థీరం కనుక్కోవాలంటే మనకు పవర్ కావాలా, అంటే ఇక్కడ మనకు కరెంట్ ఉంటేనే కదా I² × R గానీ లేకుంటే V × I గానీ వేయాలంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ కనుక్కుందాం. సో కరెంట్ ఎంత ఇక్కడ, హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ గా ఫ్లో అయ్యేది. సో V/R కదా, 20 − 5 / 5 అంటే 15/5, 3 ఆంప్స్ కరెంట్. సో 3 ఆంప్స్ కరెంట్ పోతా ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఈ 20 వోల్ట్ సోర్స్ దగ్గర ఎట్లుందిరా కరెంట్ అంటే ఎంటర్ అవుతుంది ఎక్కడ, నెగిటివ్ టెర్మినల్. అంటే ఇది ఏమైతుంది, డెలివర్డ్ పవర్. సో ఈ డెలివర్డ్ పవర్ ఎంత ఉంది, 20 × 3 అంటే V × I కదా, సో 60 వాట్స్ అనేది ఏమైతుంది, పవర్ డెలివర్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి రండి, ఈ రెసిస్టర్ దగ్గర. రెసిస్టర్ ఆల్వేస్ చెప్పినా కదా ప్యాసివ్ కాబట్టి పాజిటివ్ టు నెగిటివ్. అంటే ఏమైతుంది అక్కడ 5 ఓమ్స్ దగ్గర పవర్ అంటే ఎంత, I² R కదా. సో 9 × R అంటే ఎంత, 5 45 వాట్స్. ఇది ఏం పవర్, డెలివర్డ్ పవరా అబ్జర్వ్డ్ పవరా? ఆబ్వియస్ గా ఇది ఏంటిది, అబ్జర్వ్డ్ పవర్, ఎందుకంటే కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ ఎంటర్ అయింది కాబట్టి. సో ఇది అబ్జర్వ్డ్ పవర్. నెక్స్ట్ ఈ 5 వోల్ట్ సోర్స్ దగ్గర చూడండి, 5 వోల్ట్స్ సోర్స్ దగ్గర ఎట్లయితుంది, ఎంటర్స్ ఇన్ పాజిటివ్ టెర్మినల్. అంటే మళ్ళీ ఇది కూడా ఏమైతుంది, అబ్జర్వ్డ్ పవర్. పవర్ అంటే ఎంత, వోల్టేజ్ ఇంటూ కరెంట్ కదా. సో 5 × 3 15 వాట్స్ ఏంటిది, ఇది అబ్జర్వ్డ్. సో మనకు టోటల్ అబ్జర్వ్డ్ పవర్ ఎంత వచ్చింది, 60 వాట్స్. మనకు డెలివర్డ్ పవర్ కూడా ఎంత వచ్చింది, 60 వాట్స్. అంటే డెలివర్డ్ పవర్ ఇస్ ఈక్వల్స్ టు అబ్జర్వ్డ్ పవర్. అంటే పవర్ ఏమైంది, కన్జర్వ్ అయిపోయింది. సో ఇది టెలికన్స్ థీరం ని సాటిస్ఫై చేస్తుంది ఇచ్చిన నెట్వర్క్.
సో నెక్స్ట్ ఈ నెట్వర్క్ చూడండి, ఇక్కడ కూడా ఏమన్నాడు, వెరిఫై టెలిగన్స్ థీరం అన్నాడు. సో మీరు ఏం చేస్తారంటే వీడియో పాస్ చేసి మీరే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సాల్వ్ చేసిన తర్వాత మీ ఆన్సర్ వెరిఫై చేసుకోవడం కోసం సొల్యూషన్ చూడండి. సో ఇంకా సొల్యూషన్లోకి వస్తే ఏముంది, ఇది 2 వోల్ట్స్ కదా, సో ప్యారలల్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా వోల్టేజ్ డ్రాప్ ఏమవుతుంది, 2 వోల్ట్స్. సో ఇక్కడ నుంచి కరెంట్ ఏం ఫ్లో అవుతుంది, V/R, అదే I=V/R కదా, సో 2/2 అంటే 1 ఆంప్. మనకి ఇక్కడ ఏముంది కరెంట్, 2 ఆంప్స్ ఉంది. సో 2 ఆంప్ లో 1 ఆంప్ ఇక్కడికి వచ్చేస్తే మిగిలింది ఎంత, 1 ఆంప్. సో ఇక్కడ 2 ఆంప్స్ ఉంది, ఇక్కడ 1 ఆంప్ ఉంది, ఇక్కడ 1 ఆంప్ ఉంది. సో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఏంటంది ప్లస్, ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఏంటంది 2 వోల్ట్స్ ఉంది. ఇక్కడ ఎంత ఉంటుంది ఈ వోల్టేజ్ డ్రాప్, ఆల్వేస్ ఇది ప్లస్ మైనస్ కదా రెసిస్టర్, కాబట్టి వోల్టేజ్ అంటే I/R అంటే 4 వోల్ట్స్. సో ఈ కరెంట్ సోర్స్ కి అక్రాస్ వోల్టేజ్ డ్రాప్, నేను చెప్పినా కదా కరెంట్ సోర్స్ కి వోల్టేజ్ డ్రాప్ ఉంటుందని, అమ్మీటర్ కి ఉండదు. సో ఈ V అనుకోండి, సో మీరు ఏం చేస్తారు ఇక్కడ KVL, అదే KVL అప్లై చేస్తే ఏమొస్తుంది, V=4 వోల్ట్స్ ప్లస్ 2 వోల్ట్స్, 6 వోల్ట్స్ వస్తుంది. అంటే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎంత వచ్చింది మనకి, 6 వోల్ట్స్ వచ్చింది. సో ఇప్పుడు టెలిగన్స్ థీరం వెరిఫై చేద్దాం. 2 ఆంప్ కరెంట్ సోర్స్ దగ్గర ఎంత ఏమైతుంది, ఇక్కడ కరెంట్ అనేది నెగిటివ్ టర్మినల్ ఎంటర్ అవుతుంది. నెగిటివ్ టర్మినల్ ఎంటర్ అవుతుందంటే ఏంది, డెలివర్డ్ పవర్. సో 2 ఆంప్స్ ఏం చేస్తున్నారా అంటే V×I కదా, 12 వాట్స్. ఇదేంటిది, డెలివర్ అవుతుంది. నెక్స్ట్ రెసిస్టర్ ఆల్వేస్ అబ్జర్వ్స్ కాబట్టి 2 ఓమ్స్ దగ్గర V×I తీసుకున్నామండి, 8 వాట్స్. ఇదేమైతుంది, అబ్జర్వ్డ్. నెక్స్ట్ ఇక్కడేముంది, 2 ఓమ్స్ దగ్గర V×I కదా, సో 2×1 అంటే 2 వాట్స్. ఇది కూడా అబ్జర్వ్డ్. నెక్స్ట్ ఇది ప్లస్ ఆర్ మైనస్ కదా, ఇక్కడ ఏముంది పవర్, 2 వోల్ట్స్ సోర్స్ దగ్గర V×I కదా, 2×1 అంటే 2 వాట్స్. సో ఇది కూడా ఏమైంది, అబ్జర్వ్డ్. సో టోటల్ అబ్జర్వ్డ్ పవర్ ఎంత, 8+2+2 అంటే 12 వాట్స్. మనకి ఏమొచ్చింది, డెలివర్డ్ పవర్ 12 వాట్స్. సో డెలివర్డ్ పవర్ = అబ్జర్వ్డ్ పవర్ వచ్చింది కాబట్టి ఏమైనట్టు, పవర్ కన్జర్వ్ అయినట్టు. సో టెలిగన్స్ థీరం ని ఈ నెట్వర్క్ కూడా సాటిస్ఫై చేసిందని. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వెరిఫై టెలిగన్స్ థీరం అన్నప్పుడు. సో ఇంకా వీడియో ఇంతటితో ఎండ్ చేసేద్దాం. సో ఇదే లాస్ట్ లెక్చర్, అంటే లాస్ట్ లెక్చర్ అంటే థిరిటికల్ లెక్చర్ ఆన్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ నెట్వర్క్స్. నెక్స్ట్ మొత్తం ప్రాబ్లమ్స్ చూసేసి నెక్స్ట్ నెట్వర్క్ థీరమ్స్ లోకి వెళ్ళిపోదాం. సో ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో పక్కా షేర్ చేసుకోండి. ఇంకా ఏమైనా చెప్పినా కదా ఇంప్రూవ్మెంట్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.